ఈ పొగరికి ఎంత ధైర్యం, నా మనసులో తనకి ఎంత స్థానం ఉందో తెలిసి కూడా ఈ విధంగా చేస్తుందా అని చెప్పి రిషి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక ఏంజల్ మాత్రం ఈ రిషి లెటర్ చూసే ఉంటాడా, చూస్తే ఆ రియాక్షన్ వేరేగా ఉంటుంది కదా, కొంపదీసి చూడలేదా అని చెప్పి ఇక ఏంజల్ వెంటనే వసుధారాకి ఫోన్ చేస్తుంది. వసుధారా వసుధారా, నువ్వు చెప్పినట్లే బెడ్ మీద ఆ లెటర్ పెట్టాను, నువ్వు రాసింది, కానీ రిషి ఆ లెటర్ చూశాడో లేదోనని నాకు డౌట్గా ఉంది అని చెప్పి ఏంజల్ అంటే చూసే ఉంటారు అని చెప్పి వసుధారా కన్ఫామ్గా చెప్తూ ఉంటే, అదేంటి వసుధారా చూసినట్లు నీకెలా తెలుసు, పక్కాగా చెప్తున్నావు అని చెప్పి ఏంజల్ అంటే ఇక వసుధారా కొంచెం ఆశ్చర్యంగా, అదే అదే బెడ్ మీద పెట్టానని అన్నావు కదా, మరి బెడ్ మీద పెడితే తప్పకుండా రిషి సార్ చూస్తారు కదా అని చెప్పి వసుధారా చాలా బాధగా చెప్తూ ఉంటుంది. ఇప్పుడే కదా నాకు రిషి సార్ దాని గురించి ఫోన్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చింది అని చెప్పి వసుధారా మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి చూస్తే నా దగ్గరికి వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలి కదా, కనీసం నన్ను అరవాలి కదా నా మీద అని చెప్పి ఏంజల్ అంటూ ఉంటే, ఆల్రెడీ నా మీద అరిచేశారులే అని చెప్పి వసుధారా అనుకుంటూ ఉంటుంది. అసలు రిషికి నా మనసులోని మాటను చెప్పావా అని చెప్పి ఏంజల్ అంటే ఒక విషయం నీకు చెప్పాలని అనుకుంటున్నాను అని వసుధారా అంటుంది. ఏ విషయం అని ఏంజల్ అడుగుతూ ఉంటే, నేను చెప్పిన తర్వాత మరి నువ్వు ఫీల్ కాకూడదు అని చెప్పి వసుధారా ఏంజల్కి చెప్తూ ఉంటే, నేనేమి ఫీల్ కాలే కానీ అసలు విషయం చెప్పు అని ఏంజల్ అయితే అడుగుతూ ఉంటుంది. నాకు తెలిసి రిషి సారు ఏంజల్ని ఏమీ అనరు, తన మనసులో నేనున్నానని రిషి సారు చెప్పలేరు, అందుకే నేనే ఇండైరెక్ట్గా ఏంజల్కి క్లూ ఇస్తాను అని చెప్పి ఇక వసుధారా ఏంజల్తో రిషి సార్ మనసులో ఎవరో ఉన్నారంట, రిషి సార్కి ఆ అమ్మాయికి ఆల్రెడీ ఎంగేజ్మెంటు జరిగిపోయిందట, అనుకోకుండా కొన్ని కారణాల వల్ల విడిపోయారని చెప్పి రిషి సార్ నాకు చెప్పారు అని చెప్పి వసుధారా అనగానే ఇక ఏంజల్ అయితే షాక్ అయిపోతుంది. ఏంటి వసుధారా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఏంజల్ అంటే, అవును ఏంజల్ ఇంతకుముందే నాకు చెప్పారు, కాకపోతే నీకు ఈ విషయం ఎలా చెప్పాలా అని కొంచెం భయపడుతున్నాను అని చెప్పి వసుధారా అంటూ ఉంటే, ఏంటి రిషి మనసులో ఎవరో ఉన్నారా, అనుకోకుండా విడిపోయారా, ఎంగేజ్మెంట్ జరిగిందా, మరి ఎంగేజ్మెంట్ జరిగితే పెళ్ళెందుకు చేసుకోలేదు, కొంపదీసి ఆ అమ్మాయి రిషిని వదిలిపెట్టి వెళ్ళిపోయిందా, లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా, రిషిని వదిలిపెట్టి వెళ్ళిపోయేంత దురదృష్టవంతురాలు ఎవరై ఉంటారు అని చెప్పి ఏంజల్ అంటూ ఉంటే, ఇంకెవరు నేనే అని చెప్పి వసుధారా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతకీ ఎవరో అమ్మాయి రిషి చెప్పాడా అని చెప్పి ఏంజల్ అంటే, నాకు ఆ విషయాలు ఏమీ చెప్పలేదు, అందుకే ఆ విధంగా డల్గా ఉంటున్నారంట, పరధ్యానంగా ఆలోచిస్తూ ఉంటారని చెప్పారు అని చెప్పి వసుధారా అంటూ ఉంటే, అయ్యో బాబోయ్ రిషికి గత చరిత్ర బాగానే ఉందన్నమాట, నేను చాలాసార్లు రిషిని అడిగాను, కాకపోతే ప్రతిసారి కూడా ఆ విషయాన్ని దాటేస్తున్నాడు అని చెప్పి ఏంజల్ అంటూ ఉంటుంది. అవును ఏంజల్ తన గతం ఎవరికీ తెలియకూడదని చెప్పి అలా ఉంటున్నారేమోనని చెప్పి వసుధారా ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటే, అవును అనవసరంగా నా మనసులోని మాటను రిషికి నువ్వేమీ చెప్పలేదు కదా అని చెప్పి ఏంజల్ అంటే, నేనేమీ చెప్పలేదు, కాకపోతే రిషి సార్ మనసులో ఎవరైనా ఉన్నారా, అసలు తన మనసు ఏంటో తెలుసుకోవడం కోసం నేను ముందుగానే ఈ విధంగా అడిగాను, ఇక రిషి సారు ఓపెన్ అయిపోయారు అని చెప్పి వసుధారా అంటూ ఉంటే, చాలా మంచి పనిచేసే వసుధారా, లేకపోతే రిషి నన్ను తప్పుగా అర్థం చేసుకునేవాడు, మా ఫ్రెండ్షిప్ చెడిపోయేది, ఏదైతేనేమి నీ కారణంగా మా ఫ్రెండ్షిప్ చెడిపోలేదు, చాలా థ్యాంక్స్ వసుధారా అని చెప్పి ఏంజల్ అంటూ ఉంటే, మీ ఫ్రెండ్షిప్ చెడిపోవడం కాదు, నా రిషి సార్ ఎక్కడ దూరం అయిపోతారనని ఇదంతా చేస్తున్నాను అని చెప్పి వసుధారా మనసులో అనుకుంటూ ఉంటుంది. మాది జన్మజన్మల రిషిధార బంధం, మమ్మల్ని వేరు చేయటం ఎవరి వల్ల కాదు ఏంజల్ అని చెప్పి వసుధారా అనుకుంటూ ఉంటుంది. సరేలే ఇక మీదట ఈ ప్రస్తావన రిషి దగ్గర తీసుకురాకు అని చెప్పి ఏంజల్ అంటే, సరే సరే నువ్వు కూడా దాని గురించి అడగకు, మళ్ళీ రిషి సార్ ఫీల్ అయిపోతారు అని చెప్పి వసుధారా అంటే, సరేలే నువ్వు చెప్పావు కదా నేనేమీ అడగను అని చెప్పి ఏంజల్ అయితే అనుకుంటూ ఉంటుంది. మరి నీ పెళ్లి గురించి ఏం ఆలోచిస్తున్నావు, మీ తాతయ్య గారు ఏమంటారోనని చెప్పి వసుధారా అడుగుతూ ఉంటే, ఏమో ఇష్టపడక ప్రేమించక రిషిని ఇష్టపడ్డాను, నాకు మాత్రం రిషిలో క్వాలిటీస్ ఉన్న అబ్బాయే భర్తగా రావాలని కోరుకుంటున్నాను, అలాంటి వాడు ఎవరైనా ఉంటే చెప్పు, నేను పెళ్లి చేసుకుంటాను, తాతయ్య కూడా సంతోషిస్తారు అని చెప్పి ఏంజల్ అంటే ఇక వసుధారా చాలా సంతోషిస్తూ ఉంటుంది. అమ్మయ్య నాకు లైన్ క్లియర్ అయిపోయింది అని చెప్పి వసుధారా అనుకుంటూ ఉంటుంది. తప్పకుండా ఏంజల్ ఇక మీదట ఆపంలోనే ఉంటాను చూడు అని చెప్పి వసుధారా అనగానే ఇక ఏంజల్ కూడా సిగ్గుపడిపోతూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.